డిటిసిబి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసిమట 2 అద్దంకి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి పాణం చిన్న హనుమారెడ్డి మిస్సింగ్ మిస్సింగ్ ఇది గత రెండు రోజుల నుంచి అద్దంకి నియోజకవర్గంలో దావనంలో వ్యాపించిన వార్త అసలు ఎక్కడికి వెళ్ళాడు ఈ హనుమారెడ్డి అసలు ఏమాయాడు అనే విషయంపై ఆర్టీవీ కూడా హన్మీర్ రెడ్డిని అడిగే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఆర్టీవీ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం అసలు ఈ రెండు రోజులు ఎక్కడికి వెళ్ళాడు అసలు ఈ వార్త బయటకు రావడానికి కారణాలు అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వారి మాటలో ఉన్నాడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి గత రెండు రోజులు రెండుగా ముఖ్యంగా పార్టీ అభ్యర్థిగా మీ పేరు ఖరారైన దగ్గర నుంచి కూడా కేవలం ఓటమి భయంతో అద్దంకి నియోజకవర్గం వదిలిపెట్టి హనిమిరెడ్డి వెళ్ళిపోయారని చెప్పేసి ఒక వార్త అయితే దావనంలో వ్యాపిస్తుంది అధిష్టానానికి కూడా దొరకకుండా తిరుగుతున్నారని చెప్పేసి అసలు దానిపై మీ స్పందన ఈరోజు మార్నింగ్ టైంలో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో హనిమిరెడ్డి అక్కడ అనే కాలం పెట్టి మీడియాలో వచ్చిన విషయం మీ అందరూ తెలిసిందే నేను గత మూడు సంవత్సరం మూడు నెలల నుంచి అద్దంకి ప్రాంతంలోనే ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉన్నాను అదేవిధంగా ఒక్కరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ప్రకటించినందుకు నేను మొక్కున్న మొక్కు తీర్చుకోవటానికి కానీ దగ్గర ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకొని అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్ళి ఒక్క నిద్ర చేసి మళ్ళీ వెంటనే నైట్ నిన్న నైట్ కల్లా రావడం జరిగింది అద్దంకి ఈ ఒక్కరోజు మిస్సింగ్ ఒక్కరోజుకి మనిషి కనబడకపోతే నేను ఈ విధంగా అంటారని చెప్పి నాకొకటి పెద్ద ఆశ్చర్యంగానే ఉంది ఇంకా చెప్పాలంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పారు నా ఫోన్ స్విచ్ ఆఫ్ కాదు నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తతో టచ్లో ఉన్నాను అంద మా కార్యకర్తలు ఎవరిని అడిగినా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరిని అడిగినా కూడా నేను ఎక్కడున్నాడో చెప్పేవాళ్ళు కానీ ఓటమి భయంతో రకరకాలుగా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ రోజున ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఇలాంటి ప్రచారాలు వాళ్ళు ఎన్ని చేసుకున్నా ఇంకా ఎన్ని రకాలుగా ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నా ఎన్ని మాయలు చేసుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ అద్దంకి ప్రాంతంలో వైఎస్ఆర్ చెప్పిని గెలిపించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇటీవల కాలంలో మీ పేరు ఖరారైన తర్వాత మాజీ వైఎస్ఆర్సిపి అద్దెంకి ఇన్ఛార్జి బాచన కృష్ణ చైతన్య పార్టీ మారుతూ కూడా మీపై కొన్ని ఆరోపణలు చేశాడు కేవలం కక్షపూరితంగా నాపై ఉన్న అక్కస్తోటే అభ్యర్థుని పేరు మీద మీ పేరైతే తెర మీద తీసుకురావటం అదేవిధంగా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అద్దెంకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే మార్చారని కూడా అంటారు దానిపై మీరేమంటారు మీరు అడిగినకి వచ్చిన నాకు అర్థమైంది కానీ మీరు ఒకటి చూసినట్టయితే ఓవి సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ ఎప్పుడు ఒకరి మీద పగబట్టి కానీ ఒకరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా అలాంటి ఎలిగేషన్స్ ఎప్పుడు లేవు వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు పెద్దగా తెలియదు కానీ కృష్ణ చైతన్యకి కూడా వాళ్ళందరికి కూడా తెలుసు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలన్నీ చెక్ చేసుకొని ఇక్కడ అభ్యర్థిని మార్చాలని చెప్పి ఆలోచన చేశారు ఆ ఆలోచనలో భాగంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని టికెట్ అడిగాను అడిగితే ఇక్కడ ఇక్కడికి వెళ్ళమని చెప్పి చెప్పారు సరే అన్న వెళ్తా అని చెప్పాను సుబ్బారెడ్డి గారు ఉంటా ఉంటారు సుబ్బారెడ్డి గారు సపోర్ట్ తీసుకో అని చెప్పారు అదేవిధంగా సుబ్బారెడ్డి గారు సపోర్ట్ తీసుకున్నాను అడిగితే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను నువ్వు పోటీ అన్నారు అంతే తప్ప సుబ్బారెడ్డి గారు కావాలని ఎవరిని కూడా మార్చాలని ఉద్దేశం సుబ్బారెడ్డి గారికి లేదు ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారిని మాత్రం ఆ మాట్లాడటం ఆ మాటలు అనటం మేమందరం ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా అదే బాచ్య కృష్ణ చైతన్య మీకైతే ఓపెన్ ఛాలెంజ్ చేశారు నేను పార్టీ వీడి బయటకు వెళ్తున్నాను అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎలా గెలుస్తుంది గెలిస్తే వాళ్ళ నిజమైన వ్యక్తులు అదేవిధంగా పార్టీ ఇక్కడ బలంగా ఉంది అదేవిధంగా మీరు పార్టీకి అభ్యర్థిగా మీరు అర్హులు అని చెప్పేసి కూడా నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది ఆ ఓపెన్ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తున్నారా ఖచ్చితంగా స్వీకరిస్తాము ఈరోజు మీరు అందరు రాష్ట్రం మొత్తం ఇక్కడ చూస్తూ ఉన్నట్టయితే ఒక హనీరెడ్డిని కాదు ఒక చైతన్యాన్ని కాదు ఇంకొక ఎవరినైనా నిలిచోబెట్టినా ఇక్కడ ఒక చిన్న కార్యకర్త నిలిచోబెట్టిన వైఎస్ఆర్సీపీ అద్దంకిలో ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చివరగా మీరు అభ్యర్థి పేరైతే ఖరారైన పక్షంలో ఇప్పుడు మీ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మొదటిసారిగా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడానికి పార్టీ ఆవిర్భించిన తర్వాత ఇప్పటివరకు ఇది జరగలేదు ఇప్పుడు నేరుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మీరు గెలిచేదాని కోసం కూడా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఖచ్చితంగా ఒకరు ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మా ప్రయత్నం మేము చేసుకుంటా ఉన్నాము కా ఉంటాము కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో మేమందరం కూడా అందరం కలిసికట్టుగా ఒక్క కార్యకర్తను కూడా ఇబ్బంది పెట్టకుండా గతంలో పాత కేటరు మొత్తాన్ని అనగదొక్కిన పరిస్థితి ఇక్కడ కనిపించింది కానీ పాత కేటరు కొత్త కేడరు అందరిని కలుపుకొని మేము ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తాము అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కా చూసి కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులయ్యారు ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హవా అద్దెంకులో ఖచ్చితంగా నడుస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఇప్పటివరకు కూడా అర్థంకి వైఎస్ఆర్సీపీ బాధ్యతలు మోసినటువంటి కృష్ణ చైతన్య పార్టీ వీడిపోవటం వైఎస్ఆర్సీపీకి పెద్ద దెబ్బగా అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషణ అయితే ఒక వార్త అయితే ఇక్కడ నడుస్తుంది అది దీన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు అంటే ఇది పార్టీ వీడిపోవటం అంటే ఓట్లు చీలిపోతాయా లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందట పార్టీలో ఉన్న లీడర్లు రకరకాల ప్రబో ప్రలోభాలకు లొంగి వెళ్ళొచ్చు కానీ ప్రా ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా పార్టీ కోసం కట్టుబడి ఉన్నాడని చెప్పి నాకు గ్రౌండ్ లెవెల్లో తెలుస్తూ ఉంది మేము ఖచ్చితంగా కూడా ఏ కార్యకర్త కూడా టీడీపీ కానీ వేరే పార్టీలు కానీ ఓటేసే పరిస్థితి ఈ రోజు నా రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా మన అద్దంకి ప్రాంతంలో చూసినట్టయితే టీడీపీ అని చెప్పి ఇంటి మీద జెండా కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆడవాళ్ళని కదిలిస్తే ఏందమ్మా ఎట్లా అమ్మా ఒకసారి అమ్మా ఓటు వేయండి అమ్మా అని అంటే లేదయ్య మాకు మా పెద్ద పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు జగనానికి ఖచ్చితంగా ఓటేస్తాము రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా ఆయనకు బటన్ నొక్కుతాము మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఎన్నో రకాలుగా మాకు ఇంటికి డబ్బులు వచ్చాయి మధ్యలో దళారు వ్యవస్థ లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా పట్టం కడతామని చెప్పి తెలియజేస్తా ఉన్న పరిస్థితి మా అద్దంకి ప్రాంతంలో చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది